హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలల ప్రారంభం విషయంలో అధికారులు మరొక కీలక నిర్ణయం తీసుకుంటూ తెలుస్తుంది. సో ఇప్పుడే తాజాగా మరికొన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ రావడం జరిగింది. ఈ వీడియోలో ఆ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ సంబంధించిన మరింత సమాచారం అనేది మనందరం చాలా స్పష్టంగా డిస్కస్ చేసుకుందాం. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు ఇలాంటి మరెన్నో విద్యాపరమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేవి మిస్ కావద్దు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ మీకు తెలిసే ప్రయత్నం నేను చేస్తుంటానమాట. అండ్ మీని శాసించేది ఓన్లీ 1 లాక్. ప్రతి ఒక్క విద్యార్థి ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ తెలియజేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేసి వాళ్ళు కూడా తెలియసే ప్రయత్నం అయితే చేయండి. సో లేటెస్ట్ ముందు టాపిక్ వచ్చేద్దాం. సో ఇక్కడ మీ టాప్ హెడ్లైన్స్ అయితే చూసుకోవచ్చు. ఇద్దరు స్టూడెంట్లకు కరోనా. నారాయణపేట జిల్లా పరిధిలోని మిర్జాపూర్లో కరోనా కలకలం. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వృద్ధులు, ఇద్దరు స్టూడెంట్లకు పాజిటివ్ వచ్చింది. దీంతో ఒకరు జెడ్పీహెచ్ఎస్లో 10th చదువుతుండగా మరొకరు అంగన్వాడీలో చదువుకుంటున్న 4 ఏళ్ల బాలిక. వీరిద్దరు అక్కాచెల్లెళ్ళని. వీరి తాతకు వారం క్రితం కరోనా సోకిందని మెడికల్ ఆఫీసర్ తెలిపారు. శుక్రవారం టెస్టుల అనంతరం హోమ్ క్వారంటైన్లో ఉంచామని చెప్పారు. కాగా డీఈఓ ఆదేశాల మేరకు జెడ్పీహెచ్ఎస్ అంగన్వాడీ సెంటర్లను శనివారం బంద్ చేస్తున్నట్లు హెచ్ఎం అనంతయ్య తెలిపారు అని చెప్పేసి మీరు అప్డేట్ చూసుకోవచ్చు అనమాట. సో గైస్, నారాయణపేట జిల్లా పరిధిలో కరోనా కలకలం అని చెప్పేసి మీరు అప్డేట్స్ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ ఇద్దరు విద్యార్థులకు, అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకి కరోనా బారిన పడటంతో ఆ కరోనా భయంతో ఈ విద్యార్థులకు కూడా పాజిటివ్ నిర్ధారణ అయిన తర్వాత అధికారులు వీళ్ళని హోమ్ క్వారంటైన్కి పంపించి ఆ యొక్క పాఠశాలని తక్షణమే మూసివేయాలని చెప్పేసి డిఓ నుంచి ఆదేశాలు రావడంతో సో అధికారులు స్కూల్స్ని బంద్ చేశారని చెప్పేసి అయితే మీరు అప్డేట్ తెలుసుకోవచ్చు అనమాట. సో తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైన కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా చాలా వరకు తల్లిదండ్రులు కూడా ఆన్లైన్కే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం అయితే వస్తున్నాయి. సో ఇవైతే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనమాట. సో విద్యాపరమైన మరెన్నో లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ మీకు తెలిసే ప్రయత్నం నేను చేస్తుంటాను. మిస్ కావద్దనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళకి తెలియజేయండి. ఈ వీడియోకి లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని తెలియజేస్తారని కూడా ఆశిస్తున్నాను. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్ హెవ్ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్. జై హింద్.